మినాసాన్ శౌర్య దేస్ హాయ్ అండి నేను మీ శౌర్య అందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఇది మన జపనీస్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిరీస్లోని మొదటి ఇంట్రొడక్షన్ వీడియో అయితే నేను జపాన్ వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటింది సో ఇప్పుడు నేను జపనీస్ చదవగలుగుతాను మాట్లాడగలుగుతాను అండ్ ఇంకా నేర్చుకుంటున్నాను ఎందుకంటే జపనీస్ అనేది చాలా డీప్ లాంగ్వేజ్ అనమాట సో చాలా టైం పడుతుంది జపనీస్ నేర్చుకోవడానికి చాలామంది మన వ్యూవర్స్ జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళల్లో సో చాలామంది మెసేజ్ చేశారు కమెంట్స్ చేశారు జపనీస్ లాంగ్వేజ్ మనం ఎక్కడ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఏమన్నా రిసోర్సెస్ ఉన్నాయా మీకు జపనీస్ లాంగ్వేజ్ వచ్చా అట్లా చాలా క్వశ్చన్స్ వేశారు సో అందుకనే నాకేమనిపించింది అంటే సరే మనం ఎట్లాగో నేర్చుకుంటున్నాం జపనీస్ లాంగ్వేజ్ని సో నేను నేర్చుకోవడంతో పాటు మీకు కూడా నేర్పిద్దాము తెలుగులో అని ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను జపనీస్ లాంగ్వేజ్ సిరీస్ ఇన్ తెలుగు అయితే మా రెండో ఛానల్ శారదా క్లాసిక్స్ ఉంది అందులో నేను ఆల్రెడీ చెస్ లెసన్స్ ఇన్ తెలుగు చేస్తున్నాను మా నాన్నగారి బ్రెయిన్ వెబ్ సిరీస్ ఉంది ఆ ఛానల్ మేము బేసిక్గా ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి స్టార్ట్ చేసామన్నమాట సో అందులో ఈ జపనీస్ లాంగ్వేజ్ సిరీస్ ఏవైతే ఉందో వాటి డీటెయిల్డ్ లెసన్స్ అన్నీ అందులో వస్తాయి కానీ కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ అంటే కొన్ని కామన్ జపనీస్ లాంగ్వేజ్ లెసన్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు ఛానల్స్లోనూ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీలోనూ ఇంకా శారదా క్లాసిక్ రెండింటిలోనూ అప్లోడ్ అవుతాయి ఇప్పుడు మనం ఈ జపనీస్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిరీస్లోకి వెళ్లే ముందు అసలు ఈ కొత్త భాష నేర్చుకునే వాళ్ళకి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి వాళ్ళు పొందే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటంటే కొత్త భాష నేర్చుకునే వాళ్ళకి ముందుగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మెమరీ ఇంప్రూవ్మెంట్ సో మీ మెమరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుద్ది కొత్త భాష నేర్చుకునేటప్పుడు రెండో బెనిఫిట్ ఏంటంటే క్రియేటివ్ థింకింగ్ సో మీ లాజికల్ ఇంకా క్రియేటివ్ థింకింగ్ కూడా ఒక కొత్త భాష నేర్చుకునేటప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అండ్ ముఖ్యమైన మూడు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రూవ్ అవుతాయి అవి షార్ప్ అవుతాయి కొత్త భాష నేర్చుకునేటప్పుడు సో ఇవి ముఖ్యమైన మూడు బెనిఫిట్స్ సో చూశారు కదా ఒక కొత్త భాష నేర్చుకునేటప్పుడు మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనం కొత్త భాష చిన్నప్పుడే నేర్చుకుంటేనే మనకి బాగా అర్థమవుద్ది పెద్ద నేర్చుకుంటే మనం గుర్తుండదు నేర్చుకోలేము అని చాలా మిత్స్ ఉంటాయి చాలా మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి అవన్నీ తప్పు ఏ భాష అన్నా ఏజ్లోన నేర్చుకోవచ్చు సో మీకు కొత్త భాష నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఎప్పుడన్నా నేర్చుకోవచ్చు అసలు ఈ జపనీస్ భాష స్పెసిఫిక్గా నేర్చుకుంటే మీరు పొందే బెనిఫిట్స్ ఏంటి మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అదేంటో చూద్దాం చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు మేము హయ్యర్ స్టడీస్కి జపాన్ వద్దాం అనుకుంటున్నాము ఎట్లా ఏమైనా ప్రీ రిక్వెజర్స్ ఉన్నాయా దానికి ముందేమన్నా నేర్చుకుని రావాలా అన్నారు సో వాళ్ళకి జపనీస్ లాంగ్వేజ్ అనేది చాలా పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే జపాన్లోని చాలా యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ జపనీస్లో ఉంటాయి చాలా తక్కువ యూనివర్సిటీస్ ఉన్నాయి ఏవైతే ఇంగ్లీష్లో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయో బట్ మెయిన్లీ జపనీస్లో కోర్సెస్ ఆఫర్ చేస్తారు సో హైయర్ స్టడీస్కి వచ్చే వాళ్ళ కోసం చాలా మంచి అడ్వాంటేజ్ ఇది ఇంకో ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ జపాన్లో జపనీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఒక ఎగ్జామ్ ఉంది ఆ సర్టిఫికేషన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఎస్పెషలీ జాబ్ జాబ్ రిలేటెడ్ విషయాల్లో ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చు కాబట్టి వాళ్ళకి హయ్యర్ ప్రిఫరెన్స్ ఉంటుంది కొంచెం ఆ సెలక్షన్ ప్రాసెస్లో సో జాబ్ ఆపర్చునిటీస్ కోసం జపనీస్ లాంగ్వేజ్ ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది చాలామంది యానిమీ ఫ్యాన్స్ ఉన్నారు మన వ్యూవర్స్లో యానిమీస్ చాలా చూస్తారు యానిమీ కల్చర్ అనేది జపాన్ నుంచే స్టార్ట్ అయ్యింది అయితే మనం చిన్నప్పుడు యానిమే చూసినప్పుడు ఐదారు హిందీలోనో తెలుగులోనో డబ్బి మనకి టీవీలో వస్తుంది లేదా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వాడి మీరు జపనీస్ యానిమే చూస్తారు అయితే మీరు జపనీస్ నేర్చుకుంటే కనుక బేసిక్ జపనీస్ నేర్చుకున్నా కూడా మీకు ఆ యానిమే జపనీస్లోనే మీకు అర్థమైపోతుంది అంటే ఒక యానిమేని దాని ఒరిజినల్ లాంగ్వేజ్ అంటే జపనీస్లో చూస్తే ఇంకా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఆ యానిమేని ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాక చాలా యానిమేస్ నేను జపనీస్లో చూస్తున్నాను సో అప్పుడు నేను ఇంకా కనెక్ట్ అవుతున్నాను అనమాట యానిమేకి యానిమేలో ఉండే ఫీల్ కనెక్షన్ ఏంటో తెలుస్తుంది ఆ లోకల్ లాంగ్వేజ్లో వినటం వల్ల సో మీరు యానిమే ఫ్యాన్స్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా యానిమేని జపాన్లో ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళు తక్కువ చాలామంది జపనీస్ మాట్లాడతారు ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఇంకా దానివల్ల ఏమైందంటే ఇంగ్లీష్ టీచర్స్కి చాలా డిమాండ్ ఉంది జపాన్లో అందుకనే చాలామంది మనకి నార్త్ అమెరికా నుంచి యూరోప్ నుంచి జపాన్లో ఇంగ్లీష్ టీచర్స్ లాగా వస్తారు సో వాళ్ళు ఖచ్చితంగా జపనీస్ భాష నేర్చుకుని వస్తారు మీరు ఇంగ్లీష్ టీచర్ అయితే కనుక జపాన్లో చాలా డిమాండ్ ఉంది సో మీకు జపనీస్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇవి ముఖ్యమైన బెనిఫిట్స్ జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళకి స్పెసిఫికల్గా సో మీరు జపనీస్ లాంగ్వేజ్ని కనుక సీరియస్గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు ఈ జేఎల్పిటీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు జపనీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇది సో ఇది ఫైవ్ లెవెల్స్ ఉంటుందన్నమాట ఎన్ వన్ టు ఎన్ ఫైవ్ సో మనకి ఎన్ వన్ నుంచి ఎన్ ఫైవ్ సో ఇది జపనీస్ లాంగ్వేజ్లో ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ అని ఫైవ్ లెవెల్స్ ఉంటాయి సో ఈ ఎన్ ఫైవ్ ఏదైతే ఉందో ఇది బిగినర్ లెవెల్ చాలా ఈజీ లెవెల్ అనమాట సో మీరు జపనీస్ స్టార్ట్ చేస్తున్నారు అసలు ఏం తెలియదు బేసిక్స్ ఏం తెలియదు జపనీస్కి కొత్త అనుకున్న వాళ్ళు బేసిక్గా చాలా మంది ఎన్ ఫైవ్ ఎగ్జామ్ టార్గెట్ చేస్తారు అది చాలా లైట్ సిలబస్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎన్ వన్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకు ఆ కాంప్లెక్సిటీ పెరుగుతుంది టఫ్నెస్ పెరుగుతుంది లాంగ్వేజ్లో సో ఈ విధంగా ఈ జేఎల్పిటీ ఎగ్జామ్ అనేది ఉంటుంది జపనీస్ గవర్నమెంట్ అఫీషియల్గా అప్రూవ్ చేసిన సర్టిఫికేషన్ అంటే చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఈ జపనీస్ లాంగ్వేజ్వి కానీ మెయిన్ అందరూ రాసేది ఈ ఎగ్జామ్ జేఎల్పిటీ ఎగ్జామ్ మన ఇండియాలో కూడా చాలా చోట్ల సెంటర్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్కి ఎవ్రీ జూలైలోకి ఎగ్జామ్ ఉంటుంది ఎవ్రీ డిసెంబర్లోకి ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇండియాలో కూడా ఐ థింక్ అరౌండ్ ఎయిట్ టు నైన్ సిటీస్లో ఈ జేఎల్పిటీ ఎగ్జామ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ సో మీరు నిజంగా సీరియస్గా జపనీస్ లాంగ్వేజ్ని టార్గెట్ చేస్తున్నారనుకుంటే కనుక ఈ జేఎల్పిటీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు నేను ఈ జపనీస్ లాంగ్వేజ్ లెసన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేయాలి అని అనుకున్నానో అప్పుడు ఆలోచిస్తున్నాను అనమాట అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి ఎట్లా టీచింగ్ మెథడాలజీ ఎట్లా ఉండాలి అని చాలా రీసెర్చ్ చేశాను దాని గురించి ఎందుకంటే నేను జపాన్ రాకముందు నాకు అస్సలు అక్షరం ఒక రాదు జపనీసు సో నేను కూడా సెల్ఫ్ లెర్నర్ అనమాట బేసిక్గా నేను ఎప్పుడు కోచింగ్కి కానీ దీనికి వెళ్ళలేదు సో నాకు సెల్ఫ్ లెర్నింగ్ అలవాటు సో నేను సెల్ఫ్ లెర్నింగ్లో చాలా చాలా మెథడ్స్ ట్రై చేశాను ఒక జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా వర్కౌట్ అవ్వలేదు కొన్ని వర్కౌట్ అయ్యాయి మీరు కూడా ఇప్పుడు కంప్లీట్ బిగినర్స్ మీకు కూడా అసలు ఏం తెలియదు అని నేను భావిస్తున్నాను సో కంప్లీట్ బిగినర్స్కి ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఆలోచించి ఒక ఫైనల్ మెథడాలజీ మీద ఫిక్స్ అయ్యాను బేసిక్గా మనం ఏంటంటే ఎప్పుడన్నా ఏది నేర్చుకున్నా కూడా చిన్నప్పుడు స్కూల్లో మనం సపోజ్ ఒక భాష నేర్చుకుంటే సపోజ్ హిందీ నేర్చుకున్నారనుకోండి హిందీలో మనకి చిన్నప్పుడు అక్షరాలు నేర్పిస్తారు తర్వాత దీర్ఘాలు అవన్నీ నేర్పించాక పదాలు తర్వాత సెంటెన్సెస్ తర్వాత పారాగ్రాఫ్స్ లెసన్స్ సో ఈ హైరార్కీ ఉంటుంది సో ఈ హైరార్కీ ఏంటంటే చాలా బోరింగ్ అని నాకు అనిపిస్తుంది సూట్ అవ్వదు చాలా టైం పడుతుంది ఆ లెవెల్ రీచ్ అవ్వడానికి సో నేనేం ప్లాన్ చేశానంటే మనం డైరెక్ట్గా ఈ అక్షరాలు అవన్నీ జంప్ చేసి అంటే చెప్తాను అక్షరాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మనం ఎట్లా మన ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా ఒక లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా సెంటెన్స్లోకి జంప్ అవుతాము సెంటెన్స్ రాసి ఆ సెంటెన్స్ని మనం బ్రేక్ డౌన్ చేద్దాం ఒక్కొక్క పాయింట్ అసలు ఏంటి సెంటెన్స్ ఇట్లా ఎందుకు ఫామ్ అయింది ఈ పదాలు ఏంటి వాటి అర్థాలు ఏంటి ఇందులో ఉన్న గ్రామర్ ఏంటి సో ఆ విధంగా ఏంటంటే మీకు చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది చాలా మెల్లగా నేర్చుకోవటం కాకుండా మీరు చాలా ఫాస్ట్గా లాంగ్వేజ్ నేర్చుకునేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను ప్రతి వీడియో ఎండ్ అయ్యేటప్పుడు ఒక హోంవర్క్ ఉంటుంది హోంవర్క్ ఏంటంటే పెద్ద హోంవర్క్ ఏం కాదు జస్ట్ ఒక ఒక సెంటెన్స్ అట్లా కమెంట్ చేయవడానికి జపనీస్ సెంటెన్స్ ఆ వీడియోలో నేర్చుకున్నది సో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయాలి ఎందుకంటే టైప్ చే ఏదన్నా టైప్ చేస్తేనే ఆర్ ఏదన్నా రాస్తేనే మనం బ్రెయిన్కి గుర్తు అనమాట ఆ పదం కానీ ఆ సెంటెన్స్ కానీ ఏదన్నా నేర్చుకున్నది సో మీరు మీ చేతులతో కమెంట్ చేసినప్పుడు అది మీకు చాలా లాంగ్ టర్మ్ వరకు గుర్తు ఉంటుంది అనమాట మీ మెమరీలో సో దానికోసం ఈ చిన్న హోంవర్క్ చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది ప్రతి వీడియో ఎండ్ అయ్యేటప్పుడు సో ఇది మొత్తం మన జపనీస్ లాంగ్వేజ్ లెర్నింగ్ యొక్క స్ట్రక్చర్ ఎట్లయితే మనం నేర్చుకోబోతున్నామో థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ముందు బుద్ధిజం అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈస్టర్న్ కంట్రీస్లో ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి చైనా ఈస్టర్న్ ఏరియా అంతా స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ జపాన్కి అనమాట అయితే అప్పుడు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా వరకు జపనీస్ భాష మీద పడింది సో చాలా వరకు చాలా వరకు జపనీస్లో ఉండే స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది చైనీస్ నుంచి కూడా వచ్చింది సో మెల్లమెల్లగా యూరోపియన్స్ కూడా చాలా కంట్రీస్ని ఇన్వైట్ చేశారు ఆ టైంలో సిక్స్టీన్ హండ్రెడ్స్ ఆ టైం నుంచి సో దానివల్ల ఏమైందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా జపనీస్ మీద పడింది సో అసలు మీకు ఇంగ్లీష్ వచ్చి ఉంటే కనుక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ పదాలు జపనీస్ భాషలో ఇంగ్లీష్ పదాలు ఉంటాయి సో మీకు ఫైవ్ పర్సెంట్ జపనీస్ వచ్చేసినట్టే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉంటే కనుక సో ఈ విధంగా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీకు కనిపిస్తుంది జపనీస్ భాషలో అండ్ మన తెలుగు భాషలో చాలా డైలెక్ట్స్ ఉన్నాయి డైలెక్ట్స్ అంటే మనం తెలుగుని ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలాగా మాట్లాడతాము సపోజ్ మనం శ్రీకాకుళం చూసుకున్నాం అనుకోండి శ్రీకాకుళంలో తెలుగు స్లాంగ్ వేరేలాగా ఉంటుంది హైదరాబాద్లో తెలుగు స్లాంగ్ వేరేలాగా ఉంటుంది మళ్ళీ చిత్తూరు తిరుపతి సైడ్ స్లాంగ్ వేరేలాగా ఉంటుంది ఇది డిస్ట్రిక్ట్ వైజ్ మనకి స్లాంగ్ చేంజ్ అవుతూ ఉంటుంది తెలుగు పదాలు సేమే వాటి అర్థాలు సేమే కానీ మాట్లాడే విధానం చేంజ్ అవుతూ ఉంటుంది దాన్ని డైలెక్ట్స్ అంటారు సో తెలుగులో ఎట్లా అయితే చాలా డైలెక్ట్స్ ఉన్నాయో రీజన్ రీజియన్ వైజ్ లాంగ్వేజ్ యొక్క ప్రొనన్సేషన్ చేంజ్ అవుతుందో జపనీస్లో కూడా అట్లా చాలా డైలెక్ట్స్ ఉన్నాయి అంటే టోక్యోలో ఒక జపనీస్ మాట్లాడితే ఒసాకా సైడ్ కొంచెం డిఫరెంట్ జపనీస్ ఉంటుంది ఆ మాట్లాడే విధానం డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ నార్త్ వైపు హొక్కాడో జపాన్ హొక్కాడో అటువైపు వెళ్తే వాళ్ళది కొంచెం వేరే డైలెక్ట్ ఉంటుంది ఒకినావా వైపు వెళ్తే వేరే డైలెక్ట్ ఉంటుంది సో ఈ విధంగా జపనీస్లో కూడా రీజియన్ రీజియన్కి చాలా డైలెక్ట్స్ ఉన్నాయి అన్నమాట తెలుగు భాషలో మనం ఏదైనా రాయాలంటే మనకి తెలుగు లాంగ్వేజ్ ఉంది సో తెలుగు లాంగ్వేజ్లో టోటల్ ఫిఫ్టీ టూ అక్షరాలు ఉన్నాయి సో ఫిఫ్టీ టూ అక్షరాలు తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో చూసినట్లయితే మనకి ఇంగ్లీష్లో ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఏ టు జెడ్ సో ఇవి అక్షరాలు తెలుగుకి ఒకటే స్క్రిప్ట్ ఉంది రాయటానికి ఇంగ్లీష్కి రెండు స్క్రిప్ట్స్ ఉన్నాయి అదేంటంటే స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ రెండు ఉంటాయి కానీ అదంతా సేమ్ ఏ టు జెడ్ కానీ జపనీస్లో మనకి మూడు ఉన్నాయి రాసే విధానాలు ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటంటే హీరా గానా అంటారు రెండోది ఖాతాఖానా అండ్ మూడోది కాంజీ సో హీరా గానాలు చూసినట్లయితే మనకి ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ అక్షరాలు ఉన్నాయి హీరా అండ్ ఖాతా కూడా ఫార్టీ సిక్స్ అండ్ మూడోది కాంజీ కాంజీ అనేది యాక్చువల్లీ చైనీస్ స్క్రిప్ట్ అనమాట ఎప్పుడైతే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ జపనీస్ మీద పట్టడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొన్ని చైనీస్ పదాలు జపనీస్లో కూడా వాడతారు జపనీస్ ప్రొనౌన్సియేషన్ తోటి సో వాటిని కాంజీ అంటారు అయితే చాలా కాంజీ వచ్చాయి చైనీస్ నుంచి జపనీస్కి సో అప్రాక్సిమేట్గా జపనీస్ భాషలో ఎక్కువగా వాడే కాంజీ అనేది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సో ఇవి మూడు జపనీస్ స్క్రిప్ట్స్ అసలు మూడు స్క్రిప్ట్స్ ఈ వాడుకలోకి రావడానికి కారణం ఏంటి ఎందుకు ఇట్లా జపనీస్ భాషని మూడు స్క్రిప్ట్స్లో డివైడ్ చేశారో తెలుసుకుందాం నేను ఇందాక చెప్పినట్లు జపనీస్ భాష మీద ముందుగా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ దాని తర్వాత యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ పడింది సో జపనీస్ వాళ్ళు ఏంటంటే జపనీస్ నుంచి ఒరిజినేట్ అయిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని రాయటానికి హీరాగాన వాడతారు సో జపనీస్ వర్డ్స్ రాయటానికి హీరాగాన వాడతారు నెక్స్ట్ ఖాతాఖానా ఏంటంటే జపనీస్ వర్డ్స్ కాకుండా ఫారిన్ వర్డ్స్ ఏవైతే జపనీస్లోకి వచ్చాయో వాటిల్ని రాయటానికి ఖాతాఖానా వాడతారు అండ్ మూడోది చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో కాంజీ అవి చైనీస్ సో చైనీస్ పదాలను రాయడానికి కాంజీ వాడతారు సపోజ్ ఒక పదం తీసుకుందాం జపనీస్ పదం ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ క్యాప్ జపాన్ క్యాపిటల్ టోక్యో సో టోక్యో అది టోక్యో కాదు టోక్యో సో టోక్యో అనేది జపనీస్ పదం సో జపానీస్ నుంచి ఒరిజినేట్ అయిన పదం కాబట్టి దాన్ని హీరాగానాలో రాస్తారు అయితే ఇప్పుడు హైదరాబాద్ అనే పదం తీసుకుందాము హైదరాబాద్ అనేది అది జపనీస్ లాంగ్వేజ్ నుంచి ఒరిజినేట్ అయిన పదం కాదు అది మన ఇండియన్ లాంగ్వేజ్ నుంచి ఒరిజినేట్ అయిన పదం సో వాళ్ళు అది ఫారెన్ వర్డ్గా కన్సిడర్ చేస్తారు వాళ్ళు హైదరాబాద్ అనే పదాన్ని ఖాతాఖానాలో రాస్తారు మనకి హీరాగానాలో ఏవైతే ఫార్టీ సిక్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయో ఖాతాఖానాలో కూడా అవే ఫార్టీ సిక్స్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కానీ అది కనిపించే విధానము రాసే విధానము డిఫరెంట్గా ఉంటుంది కానీ వాటి ప్రొనన్సియేషన్ ఆ కాకి అవన్నీ సేమ్ ఉంటాయి అనమాట ఎంత సేమ్ ఉన్నా కూడా మనము ఫారెన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కా హీరాగానాలో రాయకూడదు అది ఇల్లీగల్ అనమాట జపనీస్ స్క్రిప్ట్ ప్రకారం అక్షరాలు ఉన్నాయి హైదరాబాద్ అనే స్క్రిప్ట్ నేను హీరాగానాలో కూడా రాయొచ్చు కానీ రాయకూడదు ఖాతా రాయాలి ఏవైతే ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయో ఫారెన్ వర్డ్స్ ఉన్నా జపనీస్ ఒరిజిన్ కానివి అవన్నీ మనం ఖాతాఖానాలోనే రాయాలి దోరేమోన్లో నోబితా నోబితా అనే పదం జపనీస్ పదం కాబట్టి నోబితాని హీరాగానాలో రాస్తారు ఇప్పుడు నా పేరు శౌర్య శౌర్య అనేది జపనీస్ పదం కాదు అది ఇండియన్ వర్డ్ అనమాట సో వాళ్ళకి అది ఫారెన్ వర్డ్ లాగా ట్రీట్ చేస్తారు శౌర్య అనే దాన్ని సో శౌర్య అనే పదాన్ని ఖాతాఖానాలో రాయాలి సో ఈ విధంగా హీరాగానా ఖాతాఖానా అనే స్క్రిప్ట్స్ డివైడ్ అవుతాయి అన్నమాట కాంజీ అంటే ఏంటో చూద్దాం బేసిక్గా మీరు చైనీస్ లాంగ్వేజ్ చూస్తే కనుక చైనీస్ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందంటే మొత్తం బొమ్మలేసి ఉంటుంది అంటే వాళ్ళకి స్పెసిఫిక్గా ఇట్లా అక్షరాలు మనకు తెలుగులో ఉన్నట్టు అక్షరాలు వవల్స్ కాన్సనెంట్స్ అట్లా కాకుండా వాళ్ళు బొమ్మలతో రిప్రజెంట్ చేస్తారు ఏ పదాన్నైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ని చూపించాలనుకోండి ఊరిని అట్లా స్కెచ్ లాగా ఎట్లా చేస్తామో ఇట్లా పెట్టి సో దీని అర్థం ఏంటంటే ఒక పర్సన్ ఒక మనిషి అని ఈ పర్సన్ని కాంజీలో ఎట్లా రాస్తారంటే సింపుల్గా సో ఇది చూడండి ఆల్మోస్ట్ రెండు సిమిలర్గా కనిపిస్తాయి దీని అర్థం ఏంటంటే పర్సన్ జపనీస్లో ఇంకా చైనీస్లో కూడా సో ఎప్పుడన్నా పర్సన్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇట్లా కనిపిస్తుంది అనమాట దీని అర్థం ఏంటంటే పర్సన్ అని అంటే ఒక థింగ్ని ఒక మనిషిని ఇట్లాగా రిప్రజెంట్ చేస్తున్నారు అంటే మనిషి పేరు మనిషి అని రాయకుండా జస్ట్ ఇట్లా ఒక బొమ్మ వేస్తారనమాట అది మనం అర్థం చేసుకోవాలి ఓకే ఇది మనిషి గురించి అని అట్లా చాలా ఉన్నాయి ఇంకా ఇప్పుడు సపోజ్ మనం ఒక పర్వతం గురించి మాట్లాడుతున్నాం ఒక మౌంటైన్ గురించి మాట్లాడుతున్నాం సో మౌంటైన్ బొమ్మ మనం ఎట్లా వేస్తాం బేసిక్గా డ్రాయింగ్ బుక్స్లో చిన్నప్పుడు మీరు మౌంటైన్స్ వేస్తే కనుక సపోజ్ ఒక ఇట్లా వేస్తారు సో దీని అర్థం ఏంటంటే ఒక కొండ ఓకే సో ఇట్లా ఒక కొండ ఉంది అని అది ఈ కాంజీలో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే ఇది చూడండి ఇది కూడా సేమ్ కొండలాగానే కనిపిస్తుంది ఇట్లా పైన అది హైట్ ఉంది ఇంకా సైడ్స్ ఇంకా కింద నేల సో దీని అర్థం ఏంటంటే కొండ సో ఇది మౌంటైన్ సో ఎప్పుడైనా మనం జపనీస్ భాషలో మౌంటైన్ అని చూసినప్పుడు ఇట్లా కనిపిస్తుంది సో వీళ్ళు కొండ మౌంటైన్ అని రాయకుండా ఈ బొమ్మ అనమాట సింపుల్గా సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సపోజ్ మనం చిన్నప్పుడు ఒక రివర్ని ఒక నదిని మనం డ్రాయింగ్లో రాసేటప్పుడు ఎట్లా రాస్తాం బేసిక్గా సో ఇట్లా ఏదో వేవ్స్ లాగా వేస్తామో సో దట్ అది వాటర్ అని తెలుస్తుంది మనకి డ్రాయింగ్లో అదే కాంజీలో దీన్ని ఎట్లా రాస్తారంటే సో ఇది చూసారా ఇది సిమిలర్గా ఉంది ఇక్కడ మూడు గీతలు ఇక్కడ మూడు గీతలు సో స్క్రిప్ట్లో వీళ్ళు నది అని రాయకుండా ఇట్లా ఒక బొమ్మ వేస్తారనమాట ఆ బొమ్మ చదివితే మనకు అర్థమవుతుంది ఓకే రివర్ గురించి ఏదైనా వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నారు ఆ పర్టిక్యులర్ సెక్షన్లో మనకు అర్థమవుతుంది బొమ్మ చూడంగానే సో ఇది కాంజీ సో ఇలాగా కాంజీ అనేవి మోస్ట్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వాడుకలో జపనీస్ భాషలో ఈ విధంగా జపనీస్ స్క్రిప్ట్స్ అనేవి హీరాగానా ఖాతా కాంజీ అని మూడు భాగాలుగా డివైడ్ అవుతుంది ఇదండి మన జపనీస్ లాంగ్వేజ్ సిరీస్లోని మొదటి వీడియో ఇందులో మనం జపనీస్ లాంగ్వేజ్ హిస్టరీ తెలుసుకున్నాము ఇంకా జపనీస్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా నేర్చుకున్నాము ఇది ఇంట్రొడక్షన్ వీడియో డీటెయిల్డ్ లెసన్స్ అని జపనీస్ లాంగ్వేజ్ శారదా క్లాసిక్స్ ఛానల్లో అప్లోడ్ అవుతాయి ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను సో మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం